శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞో ఉపచాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో మకర రాశి, మరి మకర రాశి ఏ రాశి అంటే భూతత్వపు గల రాశి. మకర రాశి వారికి 2019 ఉద్యోగం అనేది కూడా వాళ్ళకు వస్తుందా కలుగుతుందా లేదా అనే అంశాలు ఆలోచనపై కొన్ని వివరాలు తెలియజేస్తానండి. అంటే చాలామంది మకర రాశి వాళ్ళు చాలా నిండు స్వభావులుగా చెప్పుకోవచ్చు, మంచి సహృదయమైన వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి 2019 కొంత నష్టాన్ని ఇస్తుందండి. 2019 అధిపతి రవి అయినా ఇక్కడ శని భగవానుడు, మరి రవి మరియు శని ఇద్దరు తండ్రి కొడుకులే, అయినా కొంత నష్టాన్ని కలిగింపజేస్తుంది 2019. మరి దాని నుండి మనం బయటపడాలనుకుంటే మకర రాశి వారు తప్పకుండా వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి, ఎక్కువగా శనిదేవుణ్ణి ఎక్కువగా ఆరాధించడం ద్వారా వీళ్ళకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రతి రాశి వారికి ఎంతో కొంత చదువుకొని పాస్ అవుతారు, కానీ వీళ్ళకి అదృష్టం అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల 100% బాగా చదువుకొనే మీరు ఉద్యోగ ప్రాప్తికి లోనవుతారు. ఏదో అందరిలాగా మీరు ఆప్షన్స్లో ఏదో ఒకటి టిక్ పెడితే అది పనిచేయదండి. ఎందుకంటే మీ జాతకంలో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. మీ కష్టాన్ని నమ్ముకోండి, మీకు గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వస్తుంది. కానీ నా యొక్క చిన్న ఉపాయం ఏంటంటే మీరు కష్టాన్ని నమ్ముకున్నట్టే న్యూమరాలజీని కూడా కొంత ఒక 1% నమ్మేసేయండి. ఆ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అనేది కూడా మీ జీవితాన్ని ఒక గొప్ప మార్పు చేసి మీకు ఒక ఉన్నత వర్గానికి చెందే విధంగా చేస్తుంది న్యూమరాలజీ. దీని నమ్మకంతో మీరు ముందుగా మీరు కోర్సు కనుక రాసినట్టయితే 100% మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా లభిస్తుంది 2019. దీనికి ఎటువంటి సందేహం లేదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.